క్రైస్తవులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆదికాండం 21వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ యొక్క అధ్యాయంలో నిన్న దినం మనం చూస్తున్నప్పుడు అబ్రహాం దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. దేవా, హాగర్ని నేను విడిచిపెట్టడం నిజముగా సరైనదా కాదా అనే ఆ మాటలను మనం చూస్తున్నాం. ఎంతను మనం వాక్యం చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ భార్య అయిన సారయ్య చెప్పినట్టు నువ్వు చేయని చెప్పినప్పుడు అబ్రహాం అలా చేస్తున్నట్లు చూస్తున్నాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిద్దాం. ఈ యొక్క తర్వాత వచనాలు చూస్తున్నప్పుడు అబ్రహాం ఆదికాండము 21వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే, దేవుడు ఆ చిన్నవాని మొరను వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగర్ను పిలిచి, హాగరు నీకేం వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. చాలా మంచి మాటలు. మరొకసారి దేవుడు హాగర్ను దర్శించిన సందర్భం, ఆకాశం నుండి దూత హాగర్తో మాట్లాడుతున్న సందర్భం, దేవుడు ఆ చిన్నవాని స్వరమును ఆలకించి హాగర్కు మరొకసారి భరోసా ఇస్తున్న సందర్భం, అబ్రహాం తన భార్య చెప్పినట్లు తనని విడిచిపెట్టాలని, హాగర్ను విడిచిపెట్టాలని ఆలోచన చేసి ఉన్నాడు. వారిని వాళ్ళ యొక్క ప్రదేశానికి పంపించాడు. అందుకే ఇదే 21వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాటను గమనించవచ్చు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారమును నీలతిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగర్ను అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసాను, ఆమెను పంపించేశాడు. చాలా దూరము ప్రయాణం చేసిన తర్వాత నీలతిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడి చావు నేను చూడలేను అనుకొని తను ఎంతో బాధతో కన్నీరు కారుస్తున్న సందర్భంలో, చిన్నవాడు నీళ్లు లేని సమయంలో తన యొక్క కన్నీరుని అక్కడ కారుస్తున్న ఆ యొక్క సంఘటనలో దేవుడు వాళ్ళను దర్శించి ఉన్నాడు. వీళ్ళు మొర్రపెట్టారు, వీళ్ళు కన్నీరు కారుస్తున్నారు, దేవుడు మాత్రము వారి యొక్క మొరని ఆలకించేవాడిగా ఉన్నాడు. దేవుడు ఆ చిన్నవాని మొరను ఆలకించాడు. దేవుడు ప్రతి ఒక్కరు ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే కష్టంలో ఉన్నారో, ఎవరైతే నిస్సహాయతలో ఉన్నారో, ఎవరైతే ఇంకా నా జీవితంలో నేనేమీ చేయలేననుకున్నారో, అలాంటి సందర్భాల్లో దేవుడు వారిని దర్శిస్తాడు. హాగర్కు ఎవరూ లేరు, ఆ చిన్నవానికి ఎవరూ లేరు. చనిపోయే ఆ పరిస్థితిలో ఉన్న చిన్నవాడిని దేవుడు జ్ఞాపకం చేసుకొని తన మొరను ఆలకించాడు. అదే కాదు, హాగర్కి దేవుని యొక్క దూత ఒక భరోసా ఇస్తుంది, నీకేమో వచ్చినది, భయపడకము. చాలా అద్భుతమైన వాగ్దానం ఇది. భయపడకము అని చెప్పడం అంత సులువైన మాట కాదు, ధైర్యం చెప్పడం అంత సులువైన మాట కాదు. దేవుని దూత చెప్తుంది, హాగరు భయపడకము, ఈ చిన్నవాడున్న చోట వాని స్వరము దేవుడు విన్నాడు అని తెలియజేస్తుంది. మన దేవుడు వినే దేవుడు. మరొకసారి మనం ఈ మాటను గమనిద్దాం. మన దేవుడు వినే దేవుడు. మన దేవుడు తిరిగి మనకి మనతో మాట్లాడే దేవుడు. హాగర్తో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఆ చిన్నవాణి మొర్రను ఆలకించిన దేవుడు నీ మొర్ర, నా మొర, మన పిల్లల యొక్క మొర్రను కూడా ఆలకించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం, దేవుని సన్నిధిలో వేచి ఉందాం. దేవుడు మన మొర్రను ఆలకిస్తాడు, మనకి భయపడకము అనే ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఇలాంటి వాగ్దానాలతో ముందుకు పోదాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకే స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. గత కాలం అంతా మమ్మల్ని కాసినందుకు మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తోత్రాలు వేసాయా. హాగర్తో భయపడకమని చెప్పిన దేవ, ఈరోజు మాతో కూడా మాట ఇచ్చుతున్నారని మేము నమ్ముచున్నాం. మా జీవితాల్లో కూడా మేము భయంలో విసుగు వేసారిపోయిన సందర్భాల్లో తండ్రి మీరు మాకు భయపడకము అని వాగ్దానం ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆ చిన్నవాడిని మొరను ఆలకించిన దేవ, మా మొరలో కూడా ఆలకిస్తారని నమ్ముచున్నాం. మీ ప్రసన్నత మా పైన ఉంచండి తండ్రి. ఈ దినమును సంతోషకరమైన దినముగా మార్చండి. మీ వాగ్దానాలతో మేము ముందుకు వెళ్తూ ఈ రోజంతా మీ యొక్క వాక్యాన్ని హృదయంలో ధ్యానించడానికి సహాయం దాయించండి. మీ కాపుదల ప్రసన్నత ఎల్లప్పుడూ మాకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.